హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలు ఏంటంటే బిగ్ బాస్లో మనకి యూజ్ చేసే టెక్నాలజీ అంటే మనకి ఏ కెమెరాస్ వాడతారు ఏ మైక్స్ యూస్ చేస్తారు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను సో మనం ఏమైనా సీరియల్స్ కానీ షోస్ కానీ చూసినట్లయితే కనుక వాళ్ళు ఒక పది రోజులు ఇరవై రోజుల ముందు దాన్ని షూట్ చేసుకుని తర్వాత ఎడిట్ చేసి మనకైతే టెలికాస్ట్ చేస్తారు కానీ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాబట్టి మనకు వన్ డే గ్యాప్లోనే వాళ్ళు ఫుటేజ్ తీసి ఆ ఫుటేజ్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని శాటిలైట్కి పంపించి మళ్ళీ మనకైతే టెలికాస్ట్ చేయాలి చాలా పెద్ద ప్రాసెస్ చెప్పడానికి ఎంత ఈజీగా ఉందో కానీ చేయడం మాత్రం చాలా కష్టం సో ఫస్ట్ గైజ్ బిగ్ బాస్లో మనకి యూస్ చేసే కెమెరాస్ కెమెరాస్ మనకు అప్పుడప్పుడు క్లోజప్స్ ఇస్తారు మీరు గమనించినట్టయితే కనుక మాక్సిమం మనకి సిపి ప్లస్ అనే కంపెనీ అయితే వాడతారు ఇది వచ్చేసి హిందీలో వాడేవాళ్ళు కానీ మన తెలుగులో మ్యాక్సిమం నేను అనుకుంటాం సిపి ప్లస్ అయితే యూస్ చేయరు సోనీ కెమెరా అయితే అయితే యూస్ అనుకుంటున్నాను సో ఎక్కువ అయితే మనకి సోనీ కెమెరా బీఆర్సీ హెచ్ నైన్ థౌజండ్ అనే కెమెరా యూస్ చేస్తారు ఈ కెమెరా రేట్ ఎంత అంటే ఎయిట్ ల్యాక్స్ అనమాట ఒక్కొక్క కెమెరా బిగ్ బాస్ హౌస్లో యూజ్ చేసేది ఎయిట్ ల్యాక్స్ సో ఇలా ఏంటంటే కొంచెం కాస్ట్లీ కాబట్టి ఒక ముప్పై ఐదు కెమెరాలు మాత్రమే ఇవైతే ఉంటాయి బీఆర్సీ హెచ్ నైన్ థౌజండ్ సోనీది ఎయిట్ ల్యాక్స్ రూపీస్ అండ్ నెక్స్ట్ మనకి ఇంకో మోడల్ కూడా వాడతారు ఇదేంటంటే అంటే నార్మల్ అనమాట సో ఇది వచ్చేసి ఈవీ డి సెవెంటీ ఇది వచ్చేసి జస్ట్ మనకి అరౌండ్ ఎయిటీ థౌసండ్ టు వన్ ల్యాక్ అయితే ఉంటుంది సో ఇవి మాక్సిమం ఇవే ఉంటాయి ఇవే ఒక నలభై యాభై అయితే ఉంటాయి అండ్ ఇవే కాకుండా గోప్రో అని ఇలా చిన్న చిన్న కెమెరాస్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు స్మోకింగ్ రూమ్లో కానీ అలాంటి చోట్ల పెద్ద కెమెరా పెట్టలేని చోట మనకైతే ఇవి పెడతారు ఎయిట్ ల్యాక్స్ పెట్టి ఒక కెమెరా కొని పెట్టాల్సినంత ఫీచర్స్ దాంట్లో ఏముంటాయంటే అంటే ఇది వచ్చేసి ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తుంది ఒక సీసీ కెమెరా ఫుల్ హెచ్డీలో రికార్డ్ అనేది ఒక గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇదే కాకుండా ఇది మనకి ఆటో ట్రాకింగ్ తో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంటిస్టెంట్ ఫేస్ ని దీనికి ట్రాక్ చేయమనిస్తే ఇది ఆటోమేటిక్ గా ఆ కంటిస్టెంట్ ఎటు తిరిగినా ఇది అటు తిరిగి వాళ్ళని అయితే ఫుటేజ్ క్యాప్చర్ చేస్తుంది అండ్ ఇదే కాకుండా ఇది ఫుల్ హెచ్డి లో మనకి ఎయిటీన్ ఎక్స్ జూమ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్మింగ్ చేస్తున్నా బెడ్రూమ్ లో ఉన్న కెమెరా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న వాళ్ళని క్లారిటీగా చూపించగలదు అండ్ నెక్స్ట్ మైక్ ప్రతి వాళ్ళు మెనలో ఒక లాంటిది వేసుకుంటారు అండ్ ఒక పౌచ్ ఉంటుంది దాంట్లో బ్యాటరీ అండ్ రిసీవర్స్ అవన్నీ ఉంటాయి బిగ్ బాస్ ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకి బ్యాటరీలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు అవి అప్పుడప్పుడు మనకి వినపడతాయి ఏంటి అంటే ఆటోమేటిక్గా వీడియోతో పాటు ఆడియోను కూడా సింగ్ చేసేస్తుంది అండ్ ఈ ఆడియో డైరెక్ట్గా వీడియోతో సింక్ అయిపోతుంది ఒకవేళ సింక్ అవ్వలేదు అనుకోండి ఎడిటింగే ఒక పది రోజులు పట్టిద్ది వాళ్ళ లిప్ సింక్ తగ్గట్టుగా ప్రతి వాళ్ళది ఒక ఇరవై ఉంటే ఇరవై కంటెస్టెంట్ది ఫుటేజ్ అండ్ ఆడియో రెండు అటాచ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని వీడియో ఆడియో రెండు సింక్ అయితే వీళ్ళు మైక్స్ అనేవి యూజ్ చేస్తారు సో మాక్సిమం వీళ్ళు వచ్చేసి బోయా మైక్ అయితే యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఇరవై వేలు ఉంటుంది ఇది కూడా నేను వాడతారని అనుకోవట్లేదు ఎందుకంటే మనకి ఇవి వచ్చేసి నార్మల్ యూట్యూబర్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇంటర్వ్యూస్ అప్పుడు వాడతారు కానీ బిగ్ బాస్ లాంటి ఒక పెద్ద రియాలిటీ షోలో నేను అనుకుంటాను సెన్హైజర్ అని ఒక మైక్ ఉంటుంది దాన్ని ప్రైస్ అరౌండ్ ఒక ఫిఫ్టీ ఉంటుంది మీకు సో క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగుంటుంది సెన్హైజర్ కాస్ట్లీ కాబట్టి పెద్ద ఎక్కువ మందికి తెలియకపోవచ్చు సో అదైతే యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను దానికి ఒక రిసీవర్ ఒక ట్రాన్స్మీటర్ ఉంటుంది ఒక యాభై వేలు ఉంటుంది దాని ప్రైజ్ అండ్ ఇది మైక్ అండ్ బిగ్ బాస్ లో యూస్ చేసే ఎలక్ట్రిసిటీ సో బిగ్ బాస్ లో యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ఎవ్రీ డే ఫిఫ్టీ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ అయ్యే అంత కరెంట్ అనేది యూస్ చేస్తారు మరి అన్ని కెమెరాలు అన్ని లైట్లు అసలు మామూలు విషయం అదంతా నెక్స్ట్ మనకి బిగ్ బాస్ టీమ్ మనకి సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది ఒక బిగ్ బాస్ లోపల ఎలా జరుగుతుందని ఒక ఫుటో అయితే చూపించారు దాంట్లో మీరు చూసినట్లయితే కొన్ని మానిటర్స్లో అన్ని కెమెరాస్ చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఒక పది ఇరవై మంది దాన్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు ఇలాగా షిఫ్ట్ వైజ్గా వాళ్ళు కష్టపడి మనకైతే అంత ఫుటేజ్ని మనకైతే చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి బిగ్ బాస్ లోపల ఎలా జరుగుతుంది అనేది అండ్ నెక్స్ట్ మోస్ట్ ఎవేటెడ్ బిగ్ బాస్ వాయిస్ ఎవరిది బిగ్ బాస్ వాయిస్ ఎవరిది అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈయన మంది విలయన్స్కి అయితే డబ్బింగ్ చెప్పారంట ఈయన పేరు వచ్చేసి రాధాకృష్ణ ఈయన వాయిసే మనకి బిగ్ బాస్ వాయిస్గా వినపడుతుంది చాలా బాగుంటుంది మనం ఎడిక్ట్ అయిపోతాం వాయిస్కి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గమనించినట్టయితే బిగ్ బాస్ వాయిస్ లైన్గా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉండదు ఆ కొంచెం బ్రేక్స్ బ్రేక్స్గా ఉంటాయి ఈ బ్రేక్స్ ఎందుకంటే ఈ బ్రేక్ మధ్యలో ఆ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక వాయిస్ని వీళ్ళు కొంచెం సౌండ్ అడ్జస్ట్మెంట్స్ చేసి ఈ ఎఫెక్ట్స్ యాడ్ చేసి కొంచెం వాయిస్ని గంభీరంగా అంటే బిగ్ బాస్ మాట్లాడే విధంగా ఉండడానికి వీళ్ళైతే ఎడిట్ చేస్తారు అందుకే మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కనుక బిట్లు బిట్లుగా మాట్లాడతాడు బిగ్ బాస్ లైన్గా ఒక పారా చదివమంటే అనేది చదవలేడు బిట్లు బిట్లుగా మాట్లాడతారు ఈ లోపు దాన్ని అయితే వాయిస్ ప్రాసెసింగ్ అనేది ఎడిట్ బిగ్ బాస్ టీమ్ అనేది చేస్తారు సో అది ఇది ఈ వీడియో సో బేసిక్గా మనకి కళ్ళకు కనబడే అంత టెక్నాలజీ అయితే ఇవి ఏ మైక్ వాడతారు ఏ కెమెరా వాడతారనేది సో అదిగా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నా అయితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్